విశాఖ జిల్లాలో వివిధ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ వసతి గృహాలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కోరమండల్ దివిస్ సంస్థలు 10 హాస్టళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చాయన్నారు. అలాగే దయాల్ నగర్లో కళాశాల బాలికల వసతి గృహాన్ని 23 లక్షలతో తీర్చిదిద్దారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వీటిని ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ఎప్పటి నుంచో నిరాధారణకు గురైన వసతి గృహాలను కోరమండల్ సంస్థ అభివృద్ధి చేయడం గొప్ప పరిణామమన్నారు. Right.